ఆ విజ్ఞతను ఆ యొక్క గొప్పతనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రదర్శించలేదు చిల్లర మల్లర రాజకీయాలకు అలవాటుగా మారిన వేదికగా మార్చుకున్న తెలంగాణ శాసనసభలో చంద్రశేఖరరావు గారు వారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు నాలుగు రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే ఈ మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొన్న వరదల గురించి కానీ బురదలో కూరుకుపోయి చచ్చిపోయిన తెలంగాణ రైతుల గురించి కానీ ముప్పై లక్షల విద్యార్థుల జీవితాలతో తెలంగాణ విద్యార్థులతో చెలగాటమాడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క దుర్మార్గాలను కానీ రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పులతో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాక అప్పులపాలైన పేదల గురించి కానీ ఏ ఒక్క అంశం మీద మాట్లాడడం కానీ చర్చించడం కానీ తద్వారా ఆయా యొక్క ఆయా సెక్షన్స్కి ఒక మనోధైర్యాన్ని నింపి ఈ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ సమాజానికి అండగా ఉంటున్నామని విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమే కాదు కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు అతి తీవ్రంగా అభ్యంతరకరంగా వారు విమర్శించు వారే కాదు వారి కుమారుడు కూడా ఎంత వస్తే అంత మాట్లాడి తన స్థాయికి తగని విధంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుంది అక్కడ జరిగిన ప్రస్తావనలో ప్రధానంగా చర్చలు మొత్తం తండ్రి కొడుకులు రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి చుట్టూ తిప్పి నాలుగు కోట్ల తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల యొక్క పరిష్కారం కానీ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రస్తావిస్తారేమో అనుకున్నాము కానీ ఆ విధంగా చేపట్టకుండా కేవలం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడానికి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నం తండ్రి కొడుకులు చేసిన దీంట్లో ప్రధానమైన ఆరోపణ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కటే చంద్రబాబు నాయుడు పార్టీలో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు తెలంగాణ గురించి ఆయనకు పట్టింపు లేదు అనే విధంగా మాట్లాడింది తండ్రి కొడుకులు ఇద్దరు నేను ఈ సందర్భంగా కొన్ని అంశాలు తెలంగాణ సమాజం ముందు పెట్టదలుచుకున్నా మీడియా మిత్రులకు గుర్తున్న సమాచారం ఉన్నా వాళ్ళ వాళ్ళ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఎవరు ప్రస్తావించలేని పరిస్థితి తెలంగాణ సమాజంలో ఉంది ఈరోజు అందుకే నేను స్పష్టంగా చంద్రశేఖరరావు గారు నేను ఇద్దరం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు సహచరుడుగా ఉన్న నేను నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి నేను ఇండిపెండెంట్గా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాతనే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు గారి సహచరుడుగా నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది చంద్రశేఖరరావు ప్రస్థానము చంద్రబాబు నాయుడు యొక్క అనుచరుడుగా ఏ స్థాయి లేకుండా సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్గా నిలబడి ఓటమి చెంది యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నుంచి బహిష్కరించబడి